Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎక్కడ రెచ్చిపోయిందో ఇక అక్కడ వైసీపీ హవా. ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రతిపక్ష నేతగా నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వెలువడిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. దెబ్బ కొట్టారు, కొట్టించుకున్నాం, మాకు సమయం వస్తుంది, మా దెబ్బ ఏంటో చూపిస్తాం. 2019 ఎన్నికల ఫలితాల్లో అదే విధంగా ప్రత్యర్థి పార్టీలకు సమాధానం దొరికింది. ఫలితంగా శాసనసభలో 151 సీట్లతో తిరిగిలేని మెజారిటీ సాధించారు. ఇక ఇప్పుడు శాసనమండలిలోనూ అదే తరహా ఆధిపత్యం అందుకుంటోంది. ఈ నెల 18వ తేదీ నుండి ఏపీ శాసనమండలిలో వైసీపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోంది. 2019 డిసెంబర్లో ముఖ్యమంత్రి 3 రాజధానుల ప్రకటన చేశారు. ఆ తరువాత జనవరి 2020లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై రాజధాని బిల్లులను ఆమోదించింది. వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం ప్రకటించారు. ఆ వెంటనే శాసనమండలికి బిల్లుల ఆమోదానికి వెళ్లాయి. అక్కడ టీడీపీ ఆ సమయంలో ఆధిపత్యం కొనసాగుతోంది. టీడీపీకి మెజారిటీ ఉండడంతో 3 రోజుల హైడ్రామా కొనసాగింది. చివరకు టీడీపీ అధినేత మండలి గ్యాలరీకి వచ్చి కూర్చున్నారు. చివరకు చైర్మన్ తన విచక్షణాధికారం మేరకు బిల్లులను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తాము అధికారంలో ఉన్నా తమ మాటకు గౌరవం లేకుండా తమను అవమానించే విధంగా వ్యవహరించారనే కారణంతో వెంటనే శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. అయినా అది ఇంకా ఆమోదం పొందలేదు. ఇదే సమయంలో వరుసగా శాసనమండలిలో సభ్యులు ఒకరి తర్వాత మరొకరు పదవి విరమణ చేస్తున్నారు. ఆ సీట్లన్నీ శాసనసభలో మెజారిటీ ఉండడంతో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఫలితంగా శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యం సంపాదిస్తోంది. మొత్తం శాసనమండలిలో సభ్యుల సంఖ్య 58. అందులో జూన్ 18న 7 టీడీపీ, 1 వైసీపీ సభ్యుడు శాసనమండలి కోటాలో ఎన్నికైన వారు పదవి విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఇదే కోటాలో మరో 3 ఖాళీలున్నాయి. కాగా కరోనా కారణంగా ఎన్నికలు జరగకుండా నిలిచిన ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో మొత్తం 14 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఫలితంగా 44 మంది సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారు. అందులో వైసీపీ నుండి 19, టీడీపీ నుండి 15 మంది, బీజేపీతో సహా ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ స్థానాలు కలుపుకొని 10 మంది ఉన్నారు. తాజాగా పదవి విరమణ చేస్తున్న వారిలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి, టీడీపీ నుండి జగదీశ్వరరావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, రెడ్డి సుబ్రహ్మణ్యం, బాబు రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతిరావు, నాగా జగదీశ్వరరావు ఉన్నారు. దీంతో ఇందులో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ఇక మండలికి కొత్త చైర్మన్, డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఒకే రోజున పదవి విరమణ చేస్తున్న 8 మంది సభ్యుల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలంటే ఏపీలో హైకోర్టు తీర్పు మేరకు రద్దయిన స్థానిక సంస్థల అంశం తేలాల్సి ఉంది. ఆ తీర్పు పైన అప్పీలకు వెళ్లడమా లేక తిరిగి ఎన్నికలు నిర్వహించడమా అనే నిర్ణయం ఆధారంగా ఆ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాతనే శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎన్నికల సంఘం ఆమోదం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 3 స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. ఇలా అటు శాసనసభలో ఇటు శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యంతో ముందుకు సాగనుంది.